ఇదిగో దేవుడు ఈరోజు నీలో ఒక నూతన విషయాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను నూతనమైన ఉజ్జీవములోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన నమ్మదగిన వాడండి. నీ పాత స్థితిని కడుగుటకే దేవుడు వచ్చాడు. నీ పాత స్థితిని తీసివేయడానికే దేవుడు వచ్చాడు. నీ పాత మరి ఆ ప్రమాదకరమైనటువంటి మరణకరమైనటువంటి ఆ వ్యాధులను రోగములను పాపములు అన్నిటినీ తీసివేయడానికే ప్రభువు వచ్చాడు. రోగుల కొరకే వచ్చానని ఆయన చెప్తున్నాడు. మరి వీటన్నిటిని చేయుటకే ఆయన వచ్చాడు. కానీ మరి మనము వాటిని పొందుకోవడానికి ఆయనను నమ్మి విశ్వసించి ఆయన మాటల ప్రకారము మనము బ్రతికి ఆయన యొక్క నవీన స్వభావమైనటువంటి నీతిలోనికి సత్యములోనికి మనము తేబడినట్లయితే అరణ్యములో అయినా ఎడారిలో అయినా మనమే పరిపాలిస్తాం. అరణ్యము పరిపాలించలేవదు, ఎడారి పరిపాలించలేవదు. మనమే సమస్తమైనటువంటి రోగములు గద్దిస్తే పారిపోతాయి. మనమే సమస్తమైనటువంటి కరువును గద్దిస్తే పారిపోతుంది. ఎందుకనంటే నూతనమైనటువంటి స్వభావమును కలిగినటువంటి మనము యేసు క్రీస్తు వలె ఉంటాము కనుక ఆయన రోగములను గద్దిస్తే ఆ రోగాలు పారిపోయాయి. మరణము మరణించిన వారిని ఆయన లేపి ఉన్నాడు. మరి ఎంతో డాక్టర్ల వల్ల మనుషుల వల్ల కాని పనులన్నీ ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు చేసుకుంటూ వచ్చాడు అనంటే, ఇదిగో మరి తండ్రి అయిన దేవుడు మరి చెప్పి ఉన్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను యందు నేను ఆనందించుచున్నాను అని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే అతను నవీనమైనటువంటి స్వభావమును నీతిని పరిశుద్ధతను సత్య స్వరూపి అయి ఆయన ఉన్నాడు గనక ఆ పోలికలోనికి మనమును తేబడినప్పుడు అదే అధికారంలోనికి ఇంకా అంతకంటే గొప్ప కార్యాలు చేసే గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలవ పెడతాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, నీకు డబ్బులు అవసరం లేదు, నీకు రాజకీయ బలము అవసరం లేదు, నీకు ఈ మెటీరియల్ సంబంధించిన విషయాలు ఏమీ అవసరం. నూతనమైన స్వభావం నీకుందా, అన్నీ కూడా నీకు లోబడతాయి, అన్నీ కూడా నీ కొరకు సమకూర్చబడతాయి. మరలా చెప్తున్నా, నీకు నవీన స్వభావం ఉన్నదా, నూతన స్వభావం ఉన్నదా? దేవుడు అంటున్నాడు కదా ప్రభు యేసుక్రీస్తు నూతన నిబంధనలు చెప్తున్నాడు. మరి ఆయన ఎలాంటి విషయాన్ని మన జీవితంలో చేస్తూ ఉన్నాడు అనంటే మనలను నూతన పరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ఉన్న ఎడల మనము నూతన సృష్టి, పాత విగతించి అనగా మనలను నూతన పరచడానికి ఆయన ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఇదిగో మనమేమో నూతన పరచబడకుండా మారకుండా మాకు అదివి ప్రభా ఇదివి ప్రభా అని మనం అడుగుచు, మరి అనవసరంగా దేవుణ్ణి మనము ఇబ్బంది పెట్టేటువంటి దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుని అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరకును, తట్టుడి తీయబడును, దేవుడే క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఆయన మాదిరిగా మనం ఉంటే ఏమడిగినా దేవుడు ఇస్తాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు జీవితమే మనకు దానికి మార్గదర్శి. ఈరోజు ప్రభు పేరట మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుని మహిమ కొరకు సృష్టింపబడి ఉన్నావు. దేవుని యొక్క సృష్టి అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. మరి అరణ్యములో అయినా ఎడారిలో అయినా దేవుడు నీకు మార్గమును చూపిస్తాడు, నీటిని కొదవ చేయడు. ఏది నీకు ఎంత మాత్రమో హాని కాదు, చెయ్యదు, అది కానివ్వడు దేవుడు. అయితే నువ్వు పాత స్థితిలో ఉండకూడదు, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పులిసిన పిండిగా నువ్వు ఉండకూడదు, మరి పాత తిత్తిగా నువ్వు ఉండకూడదు. ఇదిగో దేవుడు క్రొత్త ద్రాక్ష రసాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఇదిగో దేవుడు నీకు నవీన వస్త్రాలు దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను నూతనపరిచి తన మహిమార్థమై వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావా, దేవుని చేతిలోనికి నిన్ను నువ్వు లోబడతావా? అయితే నీ పాతయన్నీ వదిలేసుకోండి, నీ పాత స్థితినంతా వదిలేసుకోండి. అది పాపమైనా, రిలేషన్స్ అయినా, మరి పాత మైండ్ సెట్ అయినా, అంతే కూడా పక్కన పెట్టి పాప సంబంధమైన సమస్తమును పక్కన పెట్టి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నిలిచి ఉండటకు నీవు ఇష్టపడితే దేవుడు నీ కొరకు నిలిచి ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు నా యందు నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అడుగు అంటున్నాడు. మనం నిలిచి ఉండాలి నీతిలో, పరిశుద్ధతలో, యథార్థతలో మనం నిలిచి ఉంటే ఏదైనా దేవుడు ఇస్తాడు.